వరుస రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 బోగీల నుంచి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేస్తున్నారు అధికారులు. కోర్బా నుంచి వచ్చినటువంటి రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ బోగీలు తగలబడిపోయాయి. M1, B7, B6 బోగీలు అగ్నికి పూర్తిగా దగ్ధమయ్యాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. రైలు ఆగి ఉండటంతోనే ప్రాణ నష్టం జరగలేదు. ఈ రైలు తిరుమల ఎక్స్ప్రెస్గా కడపకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ ఘటనలో మొత్తం 4 బోగీలు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్లాట్ఫామ్పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే బోగీల నుంచి మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ రైల్వే స్టేషన్కు ఉదయం చేరుకున్న రైలు 4 నెంబర్ ప్లాట్ఫామ్పై ఉండగా మంటలు ఒకసారిగా ఎగిసిపడ్డాయి. ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్గా విశాఖపట్నం నుంచి కడపకు బయలుదేరి వెళ్లనుంది. ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్యాసింజర్స్ ఆందోళన చెందుతున్నారు. అదృష్టం ఏంటంటే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ముప్పు తప్పింది. మంటలు మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాణికులను కిందకు దింపేసినట్లు తెలిపారు. దగ్ధమైన 4 బోగీలను రైలు ఇంజిన్ నుంచి వేరు చేసి ట్రాక్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బెడ్షీట్లు, థర్మకోల్, బెర్తులు కాలిపోయినట్లుగా కూడా వివరించారు. మంటలను ప్రస్తుతం అదుపులోకి తెచ్చిన అధికారులు కాలిపోయిన బోగీలను పక్కకు తొలగిస్తామని చెప్పారు. అయితే మంటలు ఎలా చెలరేగాయనేది తెలియాల్సి ఉంది. ఏసీ బోగీల్లోనే మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రైల్వే సిబ్బంది, విశాఖ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు దిగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. మంటలను అదుపు చేస్తూ మిగతా బోగీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిని వెంటనే వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణాలు రక్షించేందుకు బయటకు పరుగులు తీశారు. దేశంలో వరుస రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 బోగీల నుంచి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేస్తున్నారు అధికారులు. కోర్బా నుంచి వచ్చిన రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ బోగీలు తగలపడిపోయాయి. M1, B7, B6 బోగీలు అగ్నికి పూర్తిగా దగ్ధమయ్యాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఈ జరిగిన సంఘటన మొత్తంలో అదృష్టంగా భావించాల్సింది ఏంటంటే రైలు ఆగి ఉండటం. సో రైలు ఆగి ఉండటంతోనే ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఈ రైలు తిరుమల ఎక్స్ప్రెస్గా కడపకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో మొత్తం 4 బోగీలు మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకా మంటలు అదుపు చేస్తూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. రైల్వే స్టేషన్ మొత్తం కూడా పొగ వ్యాపించినటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం దట్టంగా పొగలు అలుముకున్న నేపథ్యంలో ప్రయాణికులందరినీ కూడా ప్లాట్ఫామ్ నుంచి స్టేషన్ నుంచి బయటకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇందాక విజువల్స్లో చూసాం. లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఇక్కడ విశాఖ రైల్వే స్టేషన్ లో జరిగిన చుట్టుపాట్లు అయితే మాత్రం అందరూ ఒక విధంగా అయినప్పటికీ కూడా కొంత సంతోషం వ్యక్తం చేసే అంశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడం అనేది ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఆస్తి నష్టం ని పక్కన పెట్టినట్టయితే కనుక ఏదైతే ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఈ ట్రైన్ జరిగిందో ఇది 4 ప్లాట్ఫామ్ పై ఆగడం ఒక ఎత్తు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది ప్రయాణికులు ఎవరు లేకపోవడం అయితే మాత్రం చాలా అదృష్టంగా భావించి, అదే రన్నింగ్ లో ఉన్నట్టయితే కనుక ఏంటి పరిస్థితి అన్నదైతే మాత్రం మనం ఊహకు కూడా అందని పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రయాణికులు ఇంకా పూర్తి స్థాయిలో ఎవరు కూడా స్టేషన్ లోనే ఉన్నారు, ఎవరు కూడా రైలుకి పరిస్థితి అయితే లేకపోవడం ఒక విధంగా అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్ కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖ నుంచి తిరుమలకు వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ కావడం, అదేవిధంగా ఇక్కడ కొంత వెయిటింగ్ కూడా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. వెయిటింగ్ ఉన్న పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఎవరు ఎవరికి ఏం కాలేదని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ 4 ప్లాట్ఫామ్ మీద జరిగిన సంఘటనకు సంబంధించి ఇది పూర్తి స్థాయిలో ఏసీ కోచ్లు కావడంతో అయితే మాత్రం ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ఫైబర్ కావచ్చు, లేదంటే ఆ సీట్ల తాలూకు అయితే ప్రమాదం మంటలు అయితే త్వరగా వ్యాపించకపోయింది. పూర్తిగా అనుకుంటుంది నల్లని చట్టమైన పొగ ఆవహించి ఉంది. పూర్తి స్థాయిలో ఆ రైల్వే స్టేషన్ అంతా కూడా నల్లని పొగతో ఆవహించి ఉండటంతో అయితే మాత్రం ప్రజలందరూ భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే 8 ప్లాట్ఫామ్లో కరెక్ట్ గా మధ్య ప్లాట్ఫామ్ లోనే ఇది జరగడం పట్ల అయితే మాత్రం ఇది 1 నుంచి మొదలుపోయి 8 కూడా ప్రజలందరూ కూడా భయభ్రాంతి గురయ్యారు. అదేవిధంగా 4 ప్లాట్ఫామ్ పై ట్రైన్ ఎక్కడానికి వచ్చినటువంటి ప్రయాణికులందరినీ కూడా ముందస్తు చర్యగా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు రైల్వే భద్రతా సిబ్బంది, ఇటు ఫైర్ సిబ్బంది అందరూ కూడా వీళ్ళందరినీ కూడా ప్రజలందరినీ ముందస్తుగా బయటకు పంపించేటంటే మాత్రం ఆ ప్రమాద తీవ్రత అయితే మాత్రం లేకుండా పోయింది. అది వెంటనే ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించి ఫైర్ స్టేషన్ ఫైర్ వ్యవస్థ కావచ్చు మొత్తం అందరూ అల్లతైన నేపథ్యంలో ప్రమాద తీవ్రత అయితే లేకుండా పోయింది. త్వరగానే మండలిని అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై అయితే మొత్తం పూర్తి స్థాయి విచారణ చేపడతామంటూ కూడా రైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనిపై ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్నదైతే విషయాలు అయితే మొత్తం మరి కొద్దిసేపట్లో తెలియచ్చే అంతంగా మనకి తెలియవస్తుంది. ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదంటే ఎవరైనా రెండు గంటలు కావస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం సంభవించి 2 అక్కడ సహాయక చర్యలు, ఐ మీన్ మంటలు ఆర్పేటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 అసలు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏమైనా బయటకు వచ్చిందా విషయం, అండ్ అధికారులు దీనికి సంబంధించి ఏమైనా బయట పెట్టే ప్రయత్నం చేశారా? ఎందుకంటే మామూలు జనరల్ బోగీల్లో అగ్ని ప్రమాదం జరిగిందంటే దానికి ఫలానా కారణాలు పలు రకాల కారణాలు చెప్పవచ్చు, కానీ ఆగి ఉన్న ట్రైన్లో అందులోనూ ఏసీ కోచ్లో ఎవరు ప్రయాణికులు ఉండనటువంటి సమయంలో ఈ ప్రమాదం జరగడమే ఇక్కడ చాలా ప్రశ్నలకి తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా, లేదా అధికారులకు అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చిందా? సునీల్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కనుక ఇది ఏసీ కోచ్లు కావడం, ఏసీ కోచ్లు కిందటువంటి బ్యాటరీలు కావచ్చు, లేదు అంటే కనుక ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ వలన జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏసీ కోచ్లో ఇటువంటి ప్రమాదం జరగడం చూస్తుంటే కనుక గతంలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు బేస్ చేసుకుని అయితే మాత్రం ఇప్పటి వరకు ఇటువంటి చెప్పబోయినప్పటికీ కూడా షార్ట్ సర్క్యూట్ అవకాశం ఉండొచ్చు అంటూ మాత్రం చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీన్ని అధికారికంగా ధృవీకరించే వరకు అయితే మాత్రం మనం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే రైల్వే వర్గాలు కావచ్చు, ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికి తెప్పించుకొని పూర్తి స్థాయి దీనిపై విచారణ చేపడతామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ దీనిపై పూర్తి విచారణ పూర్తి అయితే తప్ప దీనిపై ఎటువంటి అవకాశం చిత్ర అవకాశం లేదు కూడా
అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే దీన్ని విచారణ సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం అధికారులు చెప్పారు. అయితే ఈ సాధారణ రైల్వే బోగీలకు సంబంధించినటువంటి దానికి కాకుండా ఇది పూర్తి స్థాయిలో ఏసీకి వచ్చి కావడం వల్ల ప్రమాద తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా ఉంది అయితే మాత్రం చెప్పచ్చు మనస్తున్నాయి. రైట్ నాయుడు, అయితే ప్రమాదాన్ని మనం అదృష్టంగా భావించాల్సింది ఏంటంటే ఎవ్వరు ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ లేకపోవడం, ప్రాణ నష్టం సంభవించకపోవడం. కానీ ఇప్పుడు ఆ స్టేషన్లో ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది, రియాక్షన్ ఏ విధంగా ఉంది, అలాగే ఇప్పుడు ఆ ట్రైన్లో ఉన్నటువంటి ప్రేక్షకులు అంటే ప్రయాణికులు సారీ ఆ ప్రయాణికుల యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంది? అంటే ఏదైతే మొదటి ప్లాట్ఫామ్ కావచ్చు, రెండు ప్లాట్ఫామ్ లో అయితే మాత్రం ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఏ స్టేషన్ పైకి ట్రైన్ వస్తున్నారో దానికోసం తెచ్చి ఉంటుంది. ఇది మాత్రం మొదటి రెండు ప్లాట్ఫామ్ ఎంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది జ్ఞానాపరం వైపు ఉన్నటువంటి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా ఎంచుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఏంటంటే జరిగిన దుస్సంఘటన ఏదైతే ఉందో ఇదైతే మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 4లో జరగడంతో అయితే మాత్రం ఒక విధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఏదైతే ట్రైన్ కి వెళ్లాల్సిన ప్రయాణం ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ ప్లాట్ఫామ్ మీకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఉన్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ రైల్వే ప్రయాణికులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రైలు బయలుదేరడానికి అయితే మాత్రం మరికొంత సమయం ఉన్న నేపథ్యంలో అంటే 2 గంటల తర్వాత బయలుదేరవలసిన ట్రైన్ కాబట్టి దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఎవరు రాకపోవడంతో అయితే మొత్తం విధంగా మంచి జరిగిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ట్రైన్ ఎక్కిన తర్వాత లేదంటే పర్యాటకంగా 5-10 నిమిషాల్లో బయలుదేరే ముందు ఇటువంటి సంఘటన కానీ జరిగిందంటే కనుక భారీ స్థాయిలో ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రజలందరూ కూడా లోపల ఉన్న నేపథ్యంలో ఎలాంటి సంఘటన జరిగిన తొక్కిసలాడికి ప్రధానంగా అవకాశం ఉంటుంది. అయితే ఎవరు ప్రయాణికులు ఎవరు లేకపోవడం వల్ల ఈ ప్రమాద తీవ్రత అయితే కూడా తక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టు ప్రాణ నష్టాన్ని ముఖ్యంగా చెప్పుకుంటే ప్రాణ నష్టం లేకుండా బయటపడటం ఇది ఒక మంచి సంఘటన అయితే మనం పరిగణించవచ్చు. రైట్ నాయుడు. నాయుడు అంటే ఇప్పుడు 2 గంటలకి ఇది ప్రయాణం మళ్ళీ స్టార్ట్ కానుంది, తిరుపతి వెళ్లాల్సినటువంటి ప్రయాణం. అవి ఒక ట్రైన్లో ప్రయాణం అంటే చాలా కొన్ని వందల సంఖ్యలో ప్రయాణికులు, కొన్ని వేల మంది ప్రయాణికులు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అందులో డెస్టినేషన్ తిరుపతి ఉన్న నేపథ్యంలో ఇంకా ఎక్కువ రద్దీ ఉండేటువంటి ప్రయాణం. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఏమైనా చెప్పారా? అంటే అధికారులు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇంకా దీనిపై ధృవీకరించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ట్రైన్ కి సంబంధించి కోచెస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయా అవైలబిలిటీని బట్టి బేస్ చేసుకుని లేదంటే కనుక వేరే ట్రైన్ కు ఉన్నటువంటి కోచింగ్ దీనికైతే మాత్రం చేస్తాము. కాబట్టి నేను కొంత మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అయితే ఎంత త్వరగా వెళ్ళితే అంత త్వరగా నువ్వైతే మాత్రం ఈ కోచెస్ అన్ని కూడా నువ్వు రెడీ చేస్తామంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపై అయితే మాత్రం ఈ కోచెస్ జరిగినటువంటి ముందు ఏదైతే ఈ ఫోరెన్సిక్ విభాగం నిపుణులు కూడా వచ్చి వెరిఫై చేస్తే తప్ప ఈ ట్రైన్ కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కలిపే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ 3 కోచెస్ ని ఇక్కడే ఉంచి ఫోరెన్సిక్ నిపుణులతో వెరిఫై చేస్తారా లేదంటే కనుక వీటిని వేరే ప్లాట్ఫామ్ కు తరలించి అతను ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలన చేస్తారన్న దాని మీద అయితే సంతృప్తి కొనసాగుతుంది. నాయుడు దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి నాయుడు ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేదా రైల్వే సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అధికారులు కానీ లేదా రైల్వే మంత్రి కానీ ఎవరైనా అధికారికంగా స్పందించడం జరిగిందా, లేదా ఆ సంఘటన స్థలానికి ఏ ప్రజాప్రతినిధి అయినా రావడం జరిగిందా, చూడడం జరిగిందా? మనం చూసుకున్నట్టయితే కనుక ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రమాదం కావచ్చు అంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్న దాని మీద ప్రస్తుతం అయితే మాత్రం అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన తీరును పూర్తి స్థాయిలో అయితే మాత్రం పరిశీలించే పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. ఎందుకంటే అధికారులందరూ కూడా ఈ ప్రజలకి ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు వీళ్ళందరినీ కూడా జాగ్రత్త పరచడంలో ఉన్నటువంటి దీని నేపథ్యంలో అయితే మాత్రం ప్రమాద తీవ్రత కావచ్చు, ప్రమాదం ఎందువల్ల సంబంధించింది, ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి అయితే మాత్రం ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే వెల్లడించలేదు. ఇది మరికొద్దిసేపట్లో అయితే మాత్రం అధికారులతో కూడా దీనిపై ఒక చర్చ చేపట్టిన తర్వాత మాత్రమే దీనిపై మొత్తం పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మాత్రం బయటపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఈ రైల్వే అధికారులు ఎవరు కూడా మనకి
అందుబాటులో లేకపోవడంతో అయితే మాత్రం ఇది పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే చెప్పే పరిస్థితి లేదు. కానీ మరికొద్దిసేపట్లో ఇది మాత్రం రైల్వే అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది జరిగిన తీరును కావచ్చు, లేదంటే జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాలు అయితే తెలియజేసే పరిస్థితి మాకు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది సునీల్. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ని మీరు అప్ టు ద డేట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ని మాకు అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.